జాతీయ టైలర్స్ డేను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో దర్జీలకు ఘన సన్మానం జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని దర్జీలకు శాలువాలు కప్పి సత్కరించారు. దర్జీల అభివృద్ధి ప్రధాత కేఎం స్వామి, కుట్టు మిషన్ స్థాపకుడు విలియం హవే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మరి స్మరించుకుంటూ పుష్పాలంకారం చేయడం జరుగుతున్నది. మరి 1840 నిజంగా దుస్తులను కుట్టి కుట్టు మిషన్ మరి మన యొక్క హుందాతనాన్ని మనిష్యాలకు వృత్తిని ప్రతిబింబించే ఆ కుట్టు మిషన్ మరి దర్జీల బతుకుల్లో మరి నిరంతరం మమేకమై ఉండే ఆ కుట్టు మిషన్ మరి అలాంటి కుట్టు మిషన్ ను కనిపెట్టి ఈయన చాలా చక్కనైన దర్జీ అమ్మ. మరి 80 మంది శిష్యులు తయారు చేశారు. వారి శిష్యులే ఈ నేడు ఉన్న దర్జీలు. ఎంతో అనుభవజ్ఞులైన ఈ దర్జీ గారిని ఈ టైలర్ డే నాడు సన్మానించుకోవడం నిజాలు. చాలా చక్కని నైపుణ్యంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన టైలర్లు అనేది కొనసాగుతూ ఉండడం నిజంగా గర్వకారణం. మరి వారికి కూడా స్వామి గారికి కూడా గౌరవ శాసనసభ్యురాల చేతుల మీదుగా ఈరోజు ఘన సన్మానం జరుగుతున్నది.